ముందుగా మన పెనుగులూరు గ్రామ సర్పంచ్ గారికి అండ్ పాలకొట్టు సార్ పిల్లకి మన జనతా మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సారీ శుభాకాంక్షలు సార్. మరి మనకి త్వరలో మార్చి ఏప్రిల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి గ్రామ స్థాయిలో జగన్ గారి పాలన పట్ల ఎలా ఉంది, రేపు రాబో ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండే అంశాలతో పాటు మీరు సర్పంచ్ని గెలిచినాక ఏమేమి చేశారు, గ్రామంలో ఏ విధమైన డెవలప్మెంట్ జరిగిందనే అంశాలతో మీతోటి ముఖాముఖి సమాచారం సార్. ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ స్టార్ట్ చేయండి. నమస్తే సార్, నా పేరు లింగాల భాస్కర్ రావు, మాది పెనంలూరు విలేజ్. నేను పెనంలూరు గ్రామ సర్పంచ్గా గెలిచి 2021 ఏప్రిల్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాదాపు 32 నెలల కాలం పూర్తయింది. నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామంలో అనేకమైన అభివృద్ధి పనులు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి సహాయ సహకారాలతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగిందండి. సుమారుగా ఆ యొక్క పని యొక్క వివరాలు ఏంటంటే, పల్లిపేట మెయిన్ రోడ్డు సుమారు 750 మీటర్లు సీసీ రోడ్డు గౌరవ మా శాసనసభ్యుల వారి సహకారంతోనే దాదాపు 60 లక్షల రూపాయలతో ఆ రోడ్డు వేయటం జరిగింది. అలాగే విద్యుత్ ఉపకేంద్రం పెనంలూరు గ్రామంలో ఇంతవరకు ఇంతకుముందు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆ విద్యుత్ ఉపకేంద్రం వచ్చి అనకెళ్ళిపోయింది. కానీ మా గౌరవ శాసనసభ్యుల సహకారంతోనే సుమారు 5.5 కోట్ల విలువైన విద్యుత్ ఉపకేంద్రం అనేది కట్టడం జరిగింది. అలాగే మన మసీద్ దగ్గర నుంచి వనుకూరెల్లి రోడ్డు సుమారు 450 మీటర్లలో సీసీ రోడ్డు సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసి సీసీ రోడ్డు వేయటం జరిగింది. ఇవే కాకుండా గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు కూడా చేయడం జరిగిందండి. అలాగే మంచినీటికి సంబంధించి కూడా 2 60,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ఒకటి, 40,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ఒకటి, అవి కూడా కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. ఇంచుమించు ఒక నెలలో అవి కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ గ్రామంలో ఇన్ని అభివృద్ధి పథకాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానంటే దానికి కారణం మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి సహాయ సహకారాలతోనే, ఆయన సహాయ సహకారాలతోనే నేను ఈ పెనంలూరు గ్రామంలో ఇంత అభివృద్ధి అనేది చేయగలనని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నానండి. జగన్ గారి పాలన పట్ల స్థానికంగా ఏమేమి చూపిస్తుందంటే, కొంచెం కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళకి గుర్తు పెట్టి అంటే ఓపెన్గా మీలాంటి సర్పంచులకి సరిగా పవర్స్ లేవు, ఏదైనా చేయాలనుకుంటే చేయలేకపోతున్నారు అనే ఒక అసంతృప్తి ఉందని చెప్పి బయట టాకింగ్ వస్తుంది. మీరు చెప్పింది కొంతవరకు నిజమేనండి అది. అయితే రేపు ఎలక్షన్లో ఈ కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని జగన్ గారు ఎవరైతే పార్టీ కోసం శ్రమించి కష్టపడి ఉన్న కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారనే ఆశతోనే మేము అందరం కూడా ఉన్నామండి. మా ఇంక్లూడింగ్ మా సర్పంచులతో సహా మేము అందరం కూడా జగన్ గారి మీద చాలా నమ్మకంతో పనిచేస్తున్నాము. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా అదే నమ్మకంతో మేము జగన్ గారికి సపోర్టెడ్గా ఉండి ఆయన్ని గెలిపించుకోవాలనే కసితోనే మేము ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుందండి. ఓకే సార్, ఓవరాల్గా ఈ 4-5 సంవత్సరాల జగన్ గారి పాలన పట్ల ఒక మాటలో మీ అభిప్రాయం చెప్పండి. జగన్ గారి పాలన పట్ల ఒక అభిప్రాయం ఒక మాటలో చెప్పాలంటే కుదరదండి. జగన్ గారు ఏదైతే నవరత్నాలు అనే పథకాలతో జనాలతో మమాయకమయ్యి ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాల హామీలు, 99% వరకు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటామండి. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు చాలా ట్రాన్స్పరెంట్గా వారి యొక్క అకౌంట్లోనే డబ్బులు పట్టడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఇంతకుముందు ఏదన్నా టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే టీడీపీ గవర్నమెంట్లో ఈ జన్మభూమి కమిటీలను పెట్టారు. ఆ కమిటీల్లో ఎవరికైనా ఏదైనా కావాలంటే ఆ కమిటీ మెంబర్ సిఫార్సు చేసి వీడు మనవడే అంటేనే డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ అటువంటిది ఏమీ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ యొక్క అకౌంట్లోనే డబ్బులు ఎక్కడ కూడా ఏ అధికారికి కూడా ఒక్క సింగిల్ ఎన్పీ లేకుండా వారి యొక్క ఖాతాల్లోకి అమౌంట్ పడటం అనేది చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతాలు చూడడం అని ఏదైతే చెప్పారో, పార్టీలకు అతీతంగా ఎవరు నాకు ఓటు వేయకపోయినా సరే అతను లబ్ధిదారుడు అర్హుడు అని చెప్పి ఉంటే మాత్రం ఎక్సలెంట్గా అతనికి ఆ పథకం అందజేయాల్సిందని చెప్పారు. కాబట్టి ఆయన మాటలు తూచా చెప్పకుండా మేము ఇక్కడ అమలు చేస్తున్నామండి. ఆయన కూడా ఆ చెప్పిన మాటను నిలబెట్టుకుని చక్కగా పాలన చేస్తున్నారు.
దానిలో ఎటువంటి సందేహం అవసరం లేదండి. ఇక్కడ మాత్రం మాకు చాలా బాగుంది సార్ ఇది. ఓకే సార్, ఇప్పుడు మరి రేపు జరగబో మార్చి ఏప్రిల్లో జరగబో ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం సార్? ఇంత ఏదైతే హామీలు ఇచ్చారో, హామీలు 99% అమలు చేసిన ముఖ్యమంత్రి కావాలనేది ప్రతి ఒక్కళ్ళ నానుడిలోనూ ఉంది. సుమారు అసలు నేను ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మా గ్రామంలోనే మరి సెంటం బాబు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారు సుమారు 1000 మందికి అండి. 1000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా మరి ఇక్కడ పెనలూరులో దాదాపు ఒక 500 చిల్లర ఇచ్చారండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుంది. మరి 6 లక్షల రూపాయలు ఇళ్ల స్థలం సెంటం బాబు ఇళ్ల స్థలం ఇవ్వటమే కాకుండా మరి 180,000 రూపాయలు గవర్నమెంట్ తరఫున ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి, డ్వాక్రా సంఘాలలో 50,000 రూపాయలు పొదుపు డబ్బుల్లోంచి తీసిచ్చి ఇన్ని చేస్తున్న సీఎం గారిని కాదనుకుని వేరే వాళ్ళకి సపోర్ట్ ఏ విధంగా చేస్తారు? అలాగే టైలర్లు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, మరలా ఇంకా వేరే వృత్తిదారులు అందరికి కూడా 10,000 ట్రాన్స్పరెంట్గా ఎవరో మసీదులో ఇమాములు కానీ అదే మన ఈ ఫాదర్స్ కానివ్వండి, చర్చిలో ఫాదర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ యొక్క అకౌంట్లో 10,000 వేస్తున్నారు. అలాగే 45 ఏళ్ళు నిన్న వాళ్ళకి 18,750 రూపాయలు. అలాగే మరి ఎక్సలెంట్ కార్యక్రమం ఏంటంటే నాడు నేడు కింద మా విలేజ్లోనే మా హై స్కూలే దాదాపు 1,50,00,000 రూపాయల చిల్లరతో ఇక్కడ ఈ జడ్బెట్ స్కూల్ అనేది డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా ఎవరు కూడా కనీ విని ఎరగని రీతిలో జరిగిన. అట్లాగే ఇంకా ఎలిమెంటరీ స్కూల్ ఇంకా 3 ఉన్నాయి. ఈ ఎలిమెంటరీ స్కూల్ కూడా చాలా ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన షూలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం అందించడంలో కానివ్వండి, అలాగే వాళ్ళకి అవసరాలు ఇంటి దగ్గర ఏ విధంగా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రజలు జగన్ గారిని ఏ విధంగా కాదనుకుంటారు? జగన్ గారు కూడా ఒకే ఒక్క మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మీకు ఏదన్నా మంచి చేశాను అంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అనేది ఆయన చెప్తున్నాడు. కానీ ఇంతమందికి ఇన్ని రకాలుగా మంచి చేసిన ఆయన్ని కాదనుకుని 100 హామీలు ఇచ్చి 1 హామీలు కూడా నెరవేర్చని చంద్రబాబు నాయుడికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది ఇది ఊహించిన పరిణామం. అసలు యాక్చువల్గా మనం చెప్పుకొని కూడా చెప్పుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసి ఆయన మాయ మాటలు నమ్మి ఆయనకి ఏదో ఇచ్చేస్తారనేది మాత్రం శుద్ధ అబద్ధం. రేపు మళ్ళీ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం సత్యం. ఇది నిత్య నిజం.